प्रभाकर गारे मन चूडम का आये सतीमणि गारेसीटी चूस्त प्रत्येक इला मन अभिनंदी आम चार वीलू आर्किटेक्ट इंजनीर अड़त आ रीति का कुटंत कल कक् ఈ బొమ్మరిల్లో మీరందరూ చూసి ఆనందించి వారితో పాటు ఈ ఉత్సవంలో పాలిభాగస్తులైనందుకు సంతోషిస్తున్నా. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉన్న సహోదరులు దేవుడిక ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుడికి అలంకరించిన ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు శుభాశీస్సులు తెలియపరుస్తున్నాను. అసలు శామ్యుయల్ గారు ఎస్తర్ గారి యొక్క కుటుంబము అభినందనీయమైంది. ఆ తల్లిదండ్రులు వచ్చిన గర్భఫలము వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో అనేక రీతిలుగా పేరు ప్రఖ్యాతి గాంచిన కుటుంబం. మరి నాకు బాగా గుర్తుంది వారి యొక్క తండ్రి గారి యొక్క యానివర్సరీకి సువార్త కూటమి పెట్టినప్పుడు నన్ను స్పీకర్గా పిలిచి అక్కడ నాలుగు రోజులు సువార్త కూటాలు పెట్టి ఉన్నారు. అనేక మంది వచ్చి వర్తమానం విన్నారు. ఆ తదుపరి విశాఖపట్నంలో కలవరబాప్తి చర్చిగా ఒక రీతిగాను అలాగే ఈ యొక్క కుటుంబీకులతో పట్టణ సంబంధం చాలా అనేకమైన అకేషన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా వ్యవహార రీతిగా స్టేజ్ మీద సంఘపరంగా ఉన్న సంబంధం వేరు, మా ఫ్రెండ్ గుట్టు ప్రభాకర్తో ఉన్న సంబంధం వేరు. దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ రిలేషన్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఒక రీతిగా చెప్పాలంటే ప్రతి విధమైన లావాదేవులు లబ్ధికి సంబంధించింది కాదు, కానీ ఇట్ ఈస్ సంథింగ్ షోరింగ్ ఈచ్ అదర్ అండ్ ఈ బ్లెస్సెడ్ ఫర్ మెనీ పీపుల్. ఇతరులకి ఆశీర్వాదకరమైన సంబంధం. మరి ముఖ్యంగా మీలో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ చాలా ఇప్పుడు విశాఖపట్నంలో ప్రియదర్శ లేవచ్చు స్టేడియంస్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, కానీ 29-30 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు మహాపట్టణాల్లో స్పీకర్గా పరిచయం చేసింది విశ్వప్రభాకర్ గారు. దేవుడి స్తోత్ర. ఒంగోలు, నెల్లూరు, రకరకాల వరంగల్, అనేకమైన చోట్లకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పట్టణ క్రైస్తవ సంఘాలన్నీ కలిసి పెద్ద కోయరు, తర్వాత పాస్టర్స్ అందరితో కలిసి
బాప్టిస్ట్ చర్చ్ అనేది ఇంకోటి లేకుండా ముందుగా వెళ్ళి ఒక రీతిగా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఒక ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ విక్టర్ ప్రభాకర్ గారు మాత్రమే వెళ్ళడం కాకుండా ఇరువురు ముందుగా 2-3 క్యాంప్స్ వేసి వాళ్ళతో మాట్లాడి రాబోచున్న దైవజన్లు ఎలాంటి వారు ఎలాంటి సిద్ధపడాలి అని సిద్ధపరిచి ఒక ప్రసంగికులుగా నన్ను పరిచయం చేసిన కుటుంబం మొట్టమొదటిగా ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ప్రభాకర్ సునాతముగా మార్చాలని కోరుచున్నాను. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మా బాబు ఉన్నాడు చిన్నవాడు కాబట్టి వాడంటాను నేను ఇప్పుడు. వాడు ఆ గదిలో చక్కగా సిద్ధపడతాడు, వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని బయటకు వెళ్తాడు. మంచి పర్ఫ్యూమ్ కొన్నారా? ఎంతకాలం ఉంటుంది కదా, 5 వేలు ఉంటుంది కదా. ఈ మధ్య నేను పేపర్లో చదివాను, సాయంత్రం వాడి పర్ఫ్యూమ్ ఎంత, వాళ్ళు గుండు లాడిపోవాలి కదా చర్చలకు ఎంటర్ అయ్యామంటే ఫాస్ట్గా. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన సుగంధ ద్రవ్యాలు వదిలేశాడు, ఏమి లేవు. అవి మనము ఇప్పుడు సువాసన సునాదంగా ఉండాలి, పరిమళించాలి. ఈ రోజు నేను చదివాను, అమ్మాయి కానీ అబ్బాయికి ఎక్కువ ఖర్చు అయిపోతుందండి ఈ పర్ఫ్యూమ్స్ కి, షాంపూస్ కి. ఈ యొక్క కాస్మెటిక్ చార్జెస్ యావరేజ్న అబ్బాయికి 5,000 రూపాయల నెలకు అవుతుంది. ఎంతో ఆలోచించిన వాడు సంపాదించేదంతా అది ఈ సింపుల్గా రాసేసుకుంటే అమ్మకేం పెడతాడు, వాడు ఖర్చులు పెట్రోల్ పెట్రోల్కి ఎందుకుంటుంది. సో ఆధ్యాత్మికమైన సునాదము మనము సువార్త పరిమళముగా బయటికి వెళ్దాం. బయటికి వెళ్తున్నాము అంటే చాలు, అది కేవలం ఈ యొక్క ఫిజికల్ భౌతికమైన పరిచయంతో కాకుండా ఆధ్యాత్మికమైన పరిమళముగా వెళ్దాం. ఒక మట్టికుండ మరి ఒక మట్టికుండని అడిగిందంట, ఏంటో మంచి సువాసన చేస్తున్నాం, మల్లెపూలు వాసన చేస్తున్నాం, ఏంటి ఇప్పుడు మట్టి కొమ్మ కొడుతున్నావు కొట్టేదానువు, ఇప్పుడు ఇంత మట్టి వాసన చేస్తున్నావంటే అది గిరిగేదాన్ని కొంచెం సిగ్గుపడిపోతే రాత్రిగా తోటమాలి మల్లెపూలు కోసి నా మట్టికుండలో పెట్టాడు, అందుకే ఉదయాన్ని మల్లెపూలు వాసన వేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పూర్తాడని ప్రభు తోటమాలిగా మాత్ర మరియను దర్శించినప్పుడు ఆ మాలు పలకరించి ఆమె గుండెల్లో వెళ్ళిపోయాడు. మన హృదయాల్లోకి తోటమాలి తన యొక్క సువార్త అని మల్లెపూలు పెట్టినప్పుడు మనము కూడా బయటకు వెళ్ళినప్పుడు చిరునవ్వు, ప్రేమ, ఆప్యాయత, వినయం మన్నైపోయే ఈ హృదయాల్లో యేసని సువార్త మన హృదయాల్లో మల్లెపూలుగా ఉంటే ఎంత చక్కగా పరిమళిస్తాం. అందుకే మనము ఇంతమంది గుడారకూపంలో పాస్టర్ గారు యేసుప్రభు గురించి గొప్ప కార్యాలు చేయగలడు, నేనే ద్రాక్షరసంగా మార్చేయగలడు అని ఒక ప్రసంగం చేశాడు పాస్టర్ గారు. కుటుంబంలో కలుసుకున్నప్పుడు చేసిన గొప్ప కార్యాలు అదొకటి, అది పెళ్లి కోసమనే మనం అనుకోవాల్సిన లేదు, ఇలాంటి చోట కూడా అది చేశాడంటారు. నేనని ద్రాక్షరసంగా మార్చేశాడు, అందులో ఇద్దరు కూర్చున్నారు, అందులో ఒకడు ముందు తాగుపోతాడు, మారిపోయాడు పాపం మంచి అడయ్యాడు. ఇంకొకడు కూడా వచ్చాడు, వాడమ్మ తాగుతాడు తాగుతూనే ఉన్నాడు. వాడు అడిగాడు, ఎలా నువ్వు ఈ చర్చకు అందుకు వెళ్తున్నావు, నేను ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడని నీ ప్రభు రోజు అక్కడికి వెళ్తున్నావు అందుకే వెళ్తున్నా రోజు దొరికేస్తుందని లీటర్ లీటర్లు అని ఎలా మార్చేస్తారు, నేను ద్రాక్షరసంగా చెప్పు నీ భాషలో చెప్పేస్తున్నాడు వేసుకున్నావు నేను ద్రాక్షరసంగా మార్చేస్తాడంటే ఎలా మార్చేస్తాడు చెప్తాను. అప్పుడు అతడు తన చెయ్యి పట్టుకుని స్నేహితుడితో, అదే ఆనాడు యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా ఎలా మార్చాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రమే నేను చెప్పగలను, మా ఇంట్లో ఉన్న సారాన్ని అన్నంగా మార్చారా దేవునిస్తాను. యు టర్న్ ద వైన్ ఇంటు ద బ్రెడ్, అన్నాన్ని సారాన్ని అన్నముగా మార్చి. ఒకప్పుడు నేను తాగుతుంది సారాయే ప్రవహించేది అంటే యేసును నమ్ముకున్నాక ఆ సార ఆహారముగా మార్చబడ్డాడు. దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. యేసునందు విశ్వసించిన కుటుంబమా, నువ్వు నీతి మంత్రులు కూడా దయముగా ముందుకు వెళ్ళండి. ఆ రక్షణ సునాదం. మీ అందరికీ వందనాలు. అండ్ ఇల్లు గురించి మాట్లాడడానికి ఇల్లు కరెక్ట్ గా లాస్ట్ ఏప్రిల్ మొదలు పెట్టామండి. ఇట్ టుక్ అస్ 1 లాంగ్ ఇయర్ ఈ బిల్డింగ్ కట్టడానికి. And it was
every month, every week, it was testing of faith. Now, I never had a personal role. My daddy, my mommy, my couple of people are going to be here. Even today, we are going to be here. We are going to be here. That's how we were up to now. And in the world, we were in the worst of worst houses. ఒక సంవత్సరం పాట అయితే మా తాతయ్య గారి ఇల్లు అప్పుడు రోజు కట్టడం అంటే మట్టి కట్టడంతో స్లాబ్ వేసి ఉండింది. రాత్రి తీసిన తర్వాత బ్రిక్ వర్క్ చేసి టీ డొక్కులు అట్టలతోటి మా కిటికీలు చేసి నో బాత్రూమ్, ఓపెన్ డోర్ బాత్రూమ్, అలాంటి ఇంట్లో 1 ఇయర్ ఉన్నామండి. మాకు ఎలాగుండిందంటే దేర్ వర్ టైమ్స్ దాట్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు వర్షం గట్టిగా గాలిగా కొడితే ఆ మట్టి అంతా రాలి. దేవ సడ్డే ఈవెన్ ఇంట్లో కూర్చొని పొడిగేసుకొని భోజనం చేసిన రోజులు ఉన్నాయండి మాకు. మా దట్స్ హౌ ది స్ట్రగల్ ఆల్ త్రూ. ఆ తర్వాత మాకు ఇల్లు వచ్చిన తర్వాత వి ఫెల్ సో గుడ్, దేవుడు బాగా దీవించాడు. కానీ ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు చిన్న బ్రేక్స్ లా కట్టారు. వర్షం పడ్డారంటే టెన్షన్, ఎందుకంటే మధ్య నుంచి కారిపోతుంది వీ వాళ్ళు పల్లెలు ఎట్టుకోవడం కింద. అండ్ దట్ ఈస్ లైక్ ఎవరు లైక్ ఇట్స్ సో అన్బిలీవబుల్. అంటే మమ్మల్ని చూసిన దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండ్ దిస్ సో అన్బిలీవబుల్. బట్ దెన్ ఇది నేను ఈ ప్లాన్ అంతా అక్కడి అరౌండ్ 3 ఇయర్స్ బ్యాక్ యూర్ ఆల్ ప్రేయింగ్ ఫ్యామిలీ అంతా ప్రేయింగ్ 2-3 మంత్స్ ఆరాధన చేసాం. చోట్ ఉన్నా లేకపోయినా సరిపోయినా సరిపోయిపోయినా డిస్టర్బ్ బయాస్ అండి. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ అప్పటి నుంచి. అండ్ దట్ ద డే అండి ఐ హావ్ బీన్ డెడికేటెడ్ పుట్టుతోటి ఐ హావ్ బీన్ డెడికేటెడ్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. బట్ దట్ ద డే ఐ థాట్ no matter what I would die with this thing. So that was how it was ended. Then we were thinking church building rakunda in Kathakurlo. Vastavanki we tried any places try chesam and any places try chesam. Aithe local area problems vachivi, aithe money budget ekkuvaidi, maatho aadinchi financially we weren't that good. So for some reasons, but maa pudwar manulo na kalyan varaku kattincharandi. Adi maa kosame kattinchadu untadandi. ఎందుకంటే అవి ఒక పెళ్లి కానీ ఒక ఫంక్షన్ కానీ ఏంటి అవడాక. అండ్ బై గాడ్స్ గ్రేస్ అనదర్ 6-7 ఇయర్స్ కి వి గాట్ పర్మిషన్ అండ్ యూ స్టిల్ రన్నింగ్ ద చర్చ్. ఐ హావ్ ఫేత్ ఇన్ గాడ్ అండి, బికాస్ ఆర్ ఫ్యామిలీ రన్స్ బై ఫేత్. అండ్ మేము ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నామంటే గాడ్స్ గ్రేస్. ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఐఎమ్ షూర్ బై గాడ్స్ గ్రేస్ ఫైనల్ గా ఇలా కట్టామండి. అండ్ మరి నాన్నగారు ఒకటి చెప్తుంటారండి, వెన్ ఎవర్ యూ ప్రే టు గాడ్ డోంట్ టెక్ దేవుడా ఇది 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 నో ది డిమాండ్. వీ కెన్ ఓన్లీ డిమాండ్ వెన్ ఐ డూ గాడ్స్ వర్క్. వెన్ ఐ పిక్ అప్ సండే స్కూల్ చిల్డ్రన్ అండి, యూఆర్ ఓన్లీ అబౌట్ 200-300 చిల్డ్రన్ మా అమ్మగారు మొదలెట్టింది. రైట్ నా వీ హ్యావ్ 11 సెంటర్స్. ఎవ్రీ సండే స్కూల్ జరుగుతాయి ఎవ్రీ ఈవినింగ్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ రైట్ నా వీ హ్యావ్ 700-800 చిల్డ్రన్. ఆమేన్ ఆమేన్. అండ్ మా చర్చ్ డే బై డే ఇట్ జస్ట్ గ్రోయింగ్ అండి. జస్ట్ ప్రే టు గాడ్ దట్ ఐ హావ్ బిగర్ అంబిషన్స్ టు రీచ్ ద గాస్పెల్, టు స్ప్రెడ్ ద గాస్పెల్ అండ్ టు రీచ్ యాజ్ మెనీ యాజ్ పీపుల్ అండి. జస్ట్ ప్రే ఫర్ మీ, బికాస్ సావన్ ఉన్నప్పుడు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ, ప్రే ఫర్ అవర్ చర్చ్. ప్రే దట్ వి గెట్ అ చర్చ్ బిల్డింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ జస్ట్ కీప్ ప్రేయింగ్ ఫర్ అస్ అండి. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. ప్రిసైడింగ్ చేసిన మా పెద్దనానికి వందనాలు, ఓపెనింగ్ చేసిన మా పెద్దనానికి వందనాలు, పాల్ విక్టర్ గారికి, ఎఫ్రేమ్ గారికి, మా తాతయ్యకి పేరు.